हेलो एव्रीवन, मनम समर टाइम लो एक्कुवगा मामिडिकाय पच्चडिलु पेडुतू उंटाम कदंडी। एंड तो एक्कुव पनी लेकुंडा चाला ईजीगा तोंदरगा चेसुकोवच्चु, पैगा संवत्सरं पाटु निलव कूडा उंटुंदी। इप्पुडु दीनि एला तयारु चेसुकोवालो चूसेद्दाम। मीडियम सैजु पच्चि मामिडिकायलु तीसुकुन्नानंडी। इप्पुडु ई मामिडिकायलु मोत्तं बागा शुभ्रंगा तुडिचिपेट्टुकोवाली, क्लाथ तो तडन्नदि अस्सलु तगलकूडदु। ఇప్పుడు ఈ మామిడికాయలన్ని బాగా తుడిచిపెట్టుకున్న తర్వాత పీలర్తో నేను మొత్తం మామిడికాయలు తొక్క తీసి పెట్టుకుంటున్నానండి। ఇలా బాగా తొక్క తీసేసుకోవాలి, అలాగని మొత్తం ముక్క ముక్కలుగా తీసుకోవద్దు, లైట్గా తీసుకుంటే సరిపోతుంది। చూడండి, పీలర్తో ఈ మాదిరిగా తీసుకుంటే సరిపోతుందండి। చూడండి, ఇలా మొత్తం మామిడికాయలన్నీ ఇలా పేలర్తో తీసుకోవాలి తొక్కనది। అక్కడక్కడ ఇలా తొక్కలున్నా పర్లేదు, ప్రాబ్లం ఏమవదు। ఇప్పుడు ఒక పెద్ద సైజు ప్లేట్ తీసుకొని మొత్తం పేలర్తోని ఇలా మొత్తం అన్ని మామిడికాయలు తొక్కు పచ్చడి కింద ముక్కలన్నీ ఇలా పల్చగా చేసుకుంటున్నానండి। ఇలా సన్నం సన్నం లేయర్ల కింద మొత్తం పేలర్తో తీసుకోవాలి। ఈ పచ్చడికి ముక్కలు మాత్రం అసలు దల్సరగా చేసుకోకూడదు, ఇలా పల్చని లేయర్ లాగా తీసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా అవుతుందండి। చాలా తొందరగా పచ్చడి అయిపోతుంది కూడా। చూడండి ఎంత పల్చగా ఉన్నాయో, ఇలాగే పర్ఫెక్ట్గా రావాలి। ఇప్పుడు మామిడికాయలన్నీ మొత్తం సన్నం సన్నంగా ఇలా పీల్ చేసుకున్నానండి, అసలు దల్సర్ అన్నదే ఉండదు। ఇప్పుడు వేరే బేషన్లోకి ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలండి। మనకి తడి అన్నది చాలా వరకు ఆరిపోవాలి ఫస్ట్లోనే, ముద్దగా ఉంటే కనుక మనకి అసలు పర్ఫెక్ట్గా రాదండి। ఇలా ముక్కలన్నీ వేసుకొని బేషన్లోని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి, తడి అన్నది ఉంటే కనుక తొందరగా ఆరిపోతుంది। నేనైతే పర్ఫెక్ట్ క్వాంటిటీతో చేస్తున్నాను, మీరు కూడా ఇలానే చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది। ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు। అన్నీ ఎంత సన్నంగా లేయర్ లేయర్లా ఎంత బాగా వచ్చిందో, ఇలా అయితేనే మనకి ముక్క అన్నది చాలా మెత్తగా అవుతుందండి। అస్సలు మనకి పచ్చి పచ్చిగా ఉండడం అలాంటిది ఏం జరగదు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ ఉప్పు వేసుకుంటున్నానండి, రాళ్ళ ఉప్పుని నేను పౌడర్ చేసి వేసుకుంటున్నాను, అలాగే 1.5 కప్పుల పచ్చికారం పౌడర్ వేసుకుంటున్నాను। నేను తీపావకే చేయడం వల్ల కారం కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను, మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా వేసుకోండి। ఇప్పుడు అలాగే 1 కప్పు ఆవాల పొడి వేసుకుంటున్నానండి, అలాగే ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లంని వేసుకుంటున్నాను నేను। ఈ బెల్లం అయితే 1/2 కేజీ బెల్లాన్ని కొద్దిగా వాటర్ వేసి మరిగించుకుంటున్నానండి, ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు, ఇలా పాకం మొత్తం వేసుకోవాలి। ఇప్పుడు 1/2 లీటర్ ఆయిల్ వేసుకుంటున్నానండి, రిఫైండ్ ఆయిల్ అయినా పర్లేదు, పల్లీల నూనె కానీ ఎటువంటి ఆయిల్ అయినా పర్లేదు। 1/2 లీటర్ ఆయిల్కి నేను 1/2 పార్ట్ కొంత వేసానండి కలిపినప్పుడు, మిగతా పార్ట్ రెండోసారి వేస్తాను। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకుంటున్నానండి, ఎక్కువ వేయద్దు అసలు చేదు వచ్చేస్తుంది। ఇప్పుడు ఇది ఈ పచ్చడి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి, కారం ఉప్పు బెల్లం ఆవాల పిండి మెంతిపిండి మొత్తం బాగా కలిసేటట్టు చాలా బాగా కలుపుకోవాలండి చక్కగా। ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి ముక్క అన్నది, చాలా మెత్తగా అయిపోతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది। కొంతమంది పచ్చళ్ళు పెట్టాలంటే ఓ తెగ కంగారు పడిపోతూ ఉంటారు, చాలా ఈజీ అండి, అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు, సంవత్సరాల పాటు చాలా రోజులు నిలవ ఉంటుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా చేసేసుకోవచ్చు, ఎండతో పని కూడా ఉండదు, ఎండ లేకపోయినా సరే ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి। ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే తొక్క వెలిచి పెట్టుకున్న వెల్లుల్లిగడ్డలు వేసుకుంటున్నానండి, ఇలా వెల్లుల్లిగడ్డలు పచ్చిముక్కలు వేసుకోవచ్చు, బాగా మగ్గిపోతాయండి ఆవకాయ మొత్తం లాస్ట్లో, చాలా చాలా టేస్టీగా ఉంటాయి వెల్లుల్లిపాయలు। నాకైతే ఆవకాయలో వెల్లుల్లిపాయ తినడం అంటే చాలా ఇష్టం, మీలో ఎవరికైనా ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి। చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ముక్క అన్నది మెత్తగా మగ్గిపోవాలండి, అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది। ఇప్పుడు దీన్ని 1-2 రోజుల పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి, ఇలా 2 రోజుల తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత దగ్గరికి మగ్గిపోయిందో, పర్ఫెక్ట్గా కారం ఉప్పు అన్నీ సరిపోయలేవో ఒకసారి చెక్ చేసుకోండి। కొంచెం ఎక్స్ట్రా బెల్లం కానీ కావాల్సి వస్తే కనుక కొంచెం యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి, చాలా మెత్తగా అయిపోతుంది। ఇప్పుడు దీన్ని మనం 1-2 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి, ఎండలో పెట్టుకోవడం వల్ల నూనె అన్నది బాగా పైకి తేలుతూ చాలా బాగుంటుందండి, ముక్క అన్నది బాగా మగ్గిపోతుంది ఎండలో పెట్టడం వల్ల। ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన 1-2 ప్లేట్లు పెద్ద ప్లేట్లు లాంటివి తీసుకొని అందులోకి మొత్తం ఈ పేస్ట్ మొత్తం వేసేస్తున్నానండి, ఇలా ప్లేట్లలోని పలచగా ఉండేటట్టు మొత్తం వేసుకోవాలి, ఇలా అయితేనే తొందరగా ఆరిపోతుందండి।
ఈ తొక్కు పచ్చడికి ఎండ ఎక్కువ అవసరం లేదండి. ఇలా డైరెక్ట్ గా మనం చేసేసుకొని ఇలా డైరెక్ట్ గా ఎండలో పెట్టేసుకోవచ్చు. మహా అయితే ఒక రెండు రోజులు ఎండితే సరిపోతుందండి, పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఆవకాయ చూసిన తర్వాత నోరు ఊరకుండా ఉంటుందా. ఈ బేసిన్ ఖాళీ అయిన తర్వాత మొత్తం వేడి అన్నం వేసుకొని అలా కొంచెం నెయ్యి దట్టించి అలా కలుపుకొని తింటే ఉందండి, అదిరిపోయింది అంతే. నాలా ఎవరైనా మీరు కూడా బేసిన్లోనే అన్నం వేసుకొని కలుపుకొని తిన్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇది 2 డేస్ తర్వాత చూస్తే ఇలా బాగా ఎండిపోయిందండి. పైన లేయర్ అంటూ ఇలా వచ్చేసేయాలి, బ్రౌన్ కలర్లో వచ్చినట్టు. ఇలా అయితేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు మీకు. చూడండి ఎంత బాగా ఆయిల్ అన్నది సపరేట్ అయిందో. ఇలాగే ఎండాలండి. 2 డేస్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. ఎక్కువ ఎండ ఉంటే కనుక మీకు 2 డేస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి, ముక్క అన్నది బాగా మెత్తగా అయిపోవాలి. ఈ మామిడికాయ తొక్కు పచ్చడి మాత్రం మనం ఇలా ఎండిపోయిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదా, మినిమం 15 డేస్ తర్వాతే తినాలండి. ఇప్పుడు తిన్నా సరే నార్మల్గానే ఉంటుంది, 15 డేస్ తర్వాత అయితే మరింత రుచి పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. పచ్చడిని బాగా కలిపేసుకొని మనం వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. ఇందాక కొంచెం ఆయిల్ మిగిలింది కదా, ఆ ఆయిల్ అలాగే ఈ పచ్చడి మొత్తం అంతా బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అన్నది మొత్తం మునిగిపోయినంత వరకు ఉండాలి. ఆయిల్ ఎక్కువ లేకపోతే కనుక పచ్చడి తొందరగా పాడైపోయే అవకాశం ఉంది. ఆయిల్ అన్నది ఎక్కువగానే పడుతుందండి తొక్కు పచ్చడికి. ఇలా ఆయిల్ అంతా బాగా ఇంకిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవకాయ జాడీలు ఉన్న వాళ్ళు శుభ్రంగా ఆవకాయ జాడీల్లో ఎత్తి పెట్టుకోండి. ఒకవేళ లేని వాళ్ళు అయితే మాత్రం ప్లాస్టిక్ డబ్బాలని చూసుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకొని ఎండలో ఎండబెట్టి అప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో మాత్రమే వేసుకోండి. అస్సలు స్టీల్ దాంట్లో అలాంటి వాటిలో మాత్రం అస్సలు వేయొద్దు, ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటేనే బాగుంటుంది. సంవత్సరం పాటు ఈ తొక్కు పచ్చడి చక్కగా నిల్వ ఉంటుందండి, అసలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే ఉండదు. అలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బా అదిరిపోతుందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.